భద్రాచలం ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారి లోపల ఎంత మేర వరద నీరు వచ్చిందో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. రామాలయం చుట్టూ మొత్తం అన్నదాత సత్రం, విస్టా కాంప్లెక్స్ ప్రాంతాల్లో మోకాళ్ళలోతు నీరు ఎలా నిలిచిందో మనకు కనిపిస్తోంది. స్థానికులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాన సత్రం వరద నీటిలో నిండిపోయిన దృశ్యం ఇది. టీవీ నైన్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఆ నీరంతా ఎత్తిపోసేందుకు మోటార్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు గోదావరి కరకట్ట దగ్గరున్న స్లూయిజ్ల ద్వారా బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆ నీరంతా ఇలా రామాలయం ప్రాంతాలని ముంచేస్తోంది. ఇప్పటి వరకు మనకి గోదావరి ఒకవేళ వరద ఉధృతి ఉంటే బయట ఎలాంటి ఇబ్బంది ఉంటుందో, కరకట్ట తెగిపోవడం కావచ్చు, లేకపోతే పొలాలు మునిగిపోవడం కావచ్చు, అవి చూసాం. ఇది మీరు రామాలయం లోపల చుట్టూ అంటే అన్నదాన సత్రం కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ఇలా వరద నీటితో నిండిపోయాయి. అంటే స్లూయిజ్ ద్వారా బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇలా మొత్తం వరద ఈ రామాలయం లోపల చుట్టుపక్కల ప్రాంతాలు అన్నదాన సత్రం కావచ్చు వీటిని పూర్తిగా నీటితో ముంచేసింది. ఇప్పుడు ఈ నీటిని ఎత్తిపోయాలంటే చాలా పెద్ద పని. అందుకే ప్రస్తుతం మోటార్లను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇలా రావడం అంటే ఇలాంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మనం అరుదు. ఇలాంటివి మనం ఇప్పుడు లోపల ఎలా ఉంటుందనేది మనం చూడలేదు. భక్తులు మాత్రం చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా ఇలా వరద వస్తే మాత్రం రామాలయం కూడా పూర్తిగా ఇలా ఏదో రకంగా మోకాళ్ళు నీరు వరకు నిలిచిపోతుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్నదాన సత్రం. మీరు చూస్తున్నారు చాలా వరకు కూడా భక్తులు అక్కడ దేవుడి ప్రసాదం ఆరగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్ లేదు, ఆ స్థితి లేదు, ఆ పరిస్థితి లేదు. మొత్తం మ్యాక్సిమం మోకాళ్ళలోతు నీరు పూర్తిగా ముంచేసింది అన్నదాన సత్రాన్ని. అందుకే ఎవరు ఏం పనులు చేయట్లేదు. ఎవరు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే ఇలా ముంచిన వరదను ఎత్తిపోసి బయటకు తీయాలి, కానీ చాలా కష్టం. సో ప్రస్తుతం మోటార్లను సిద్ధం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది.